ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క రైతు మండలి హెడ్ క్వార్టర్కి పోయో లేదంటే సచివాలయంలో అయిపోయో అప్లై చేసుకోవాల్సి వస్తా. కానీ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు కూడా రైతులకి సపోర్ట్ గా పొలాల్లోకి రావడం లేదు. ఏ ఒక్క పొలం చూడడం, ఆ రైతు పేరును రాయడం, పంపించడం అంటే అక్కడ వాళ్ళ కార్యకర్తలు అయితే మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ అది కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు. కార్డెడ్ గా ఉన్ని చూపిస్తా ఉన్నారు, అది ఎంతవరకు ఇస్తారో ఏమో ఇంకా తెలియడం లేదు. కానీ మేము చేసే డిమాండ్ ఏమంటే మొత్తం నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రత్యేకంగా అగ్రికల్చర్ ఆఫీసర్ని కేటాయించి ఎవరైతే నష్టపోయినారో నిజంగా ఏ రైతు అయితే కష్టంలో ఉన్నాడో ఆ రైతును ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. సాములు రైతుల నుంచి మేము కలిసి వచ్చినాం పంట పొలాల్లో ఉంటుంది, అవన్నీ అబద్దాలు. ఏమైతే రైతు కంప్లైంట్ చేసిన రైతు పొలాన్ని మాత్రమే వీళ్ళు సందర్శిస్తా ఉన్నారు, అది కూడా ఒరిజినల్ గా వాళ్ళ పార్టీ కార్యకర్త అయితేనే. ఆడికి పోయి ఆ రైతు మాత్రమే వాళ్ళు నష్టపోయినా నష్టపోయినా వాళ్ళ పార్టీ తరఫున రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలియజేసుకునే దానికి చాలా గౌరవపడతా ఉన్నాం, ఆనందపడతా ఉన్నాం. ముందుసారి ఖరీఫ్ పంటలో వేరుశనగ కానీ మది కానీ వరి కానీ అదేవిధంగా మొక్కజొన్న కానీ కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు నష్టపోయారు. ఆ ఖరీఫ్ పంటకు ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వం కేటాయించలేదు. ఆ విధంగా జరిగిన తర్వాత కూడా మరి రైతులు ఆశతో ఈసారి మడి దున్నారు, మొక్కజొన్న, కంది, మిరప, పత్తి ఈ పంటలు వివిధ రకాల పంటలు వేశారు. కానీ అకాల వర్షాలతో రైతు మరి మరొకసారి నష్టపోయినాడు. ఇదేమబ్బా అని అడిగితే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ గవర్నమెంట్ తరఫున ఒక రూపాయి అందకపోగా మరి వచ్చే పంటను ఏ విధంగా వేస్తారని రైతులు ఏ విధంగా వేస్తారో కూడా అర్థం కావడం లే. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని జేడీ ఆఫీస్కి ఈరోజు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యంగా రైతుల పక్షాన అడగడం ఏమైతే 100% విత్తనాలు సబ్సిడీతో రైతులకు ఇవ్వాలని, అదేవిధంగా